ఆకాశాన్నంటే ఇంద్రభవనం లాంటి ముఖేష్ అంబానీ ఇల్లు చూసి మనం నోరెళ్లబెట్టాం. ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సేషనే. అంబానీ ఇంటిని మించిన ఇల్లుని ఎప్పుడైనా చూసారా? అంతకు మించిన సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపించే ఇల్లు ఒకటి ఉంది. అది ఇప్పట్లో కట్టింది కాదు, అప్పుడు ఎప్పుడో కట్టింది. అంబానీ ఇంటినే తలదన్నే ఇల్లు అది. దీన్ని చూస్తేనే కళ్ళు చెదిరిపోతాయి. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుంది, దాన్ని ఎవరు నిర్మించారు, దాని ప్రత్యేకత ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలోనే ఖరీదైన విలాసవంతమైన ఇల్లు ఎవరిది అంటే వెంటనే మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తాడు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇల్లు యాంటీలియా దేశంలోకెల్లా ఖరీదైనది. అంబానీ అందడానికి మనం ఆశ్చర్యపోయాం. అయితే అంబానీల ఇంటి కంటే విశాలమైన ఇల్లు ఒకటి ఉంది. దాని పేరే ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాసంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చబడింది. దాంట్లో ఉన్న స్పెషాలిటీస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ ఇండోనేషియాకు సమీపంలో ఉన్న చిన్న దేశమైన బ్రూనైలో ఉంది. బ్రూనై రాజధాని బందర్ సరి బెగవాన్ సమీపంలో ఉంది. ఈ భవనాన్ని ది లైట్ ఆఫ్ పెయిత్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యాలెస్ బ్రూనై సుల్తాన్ హసన్ అల్ బోల్కియా అధికారిక నివాసం. ఆయన బ్రూనై ప్రధానమంత్రి కూడా. బోల్కియా దేశానికి సుల్తాన్గా పట్టాభిషేకం చేసినప్పటి నుంచి చాలా దశాబ్దాలుగా ఈ ఇంట్లోనే నివసిస్తున్నారు. దాదాపు 1960 నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నారు. 1984లో ఈ ప్యాలెస్ ను నిర్మించారు. దానికైన ఖర్చు ఆ కాలంలోనే 1.5 బిలియన్లు. ఈ ప్యాలెస్ నిర్మించడానికి 2 ఏళ్లు పట్టింది. ఈ ప్యాలెస్ లో విశాలవంతమైన అతిపెద్ద క్యాంపస్ ఉంది. ముఖేష్ అంబానీ ఆంటీలియా దాదాపు 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, గుజరాత్ లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ 800,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అయితే ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ దాదాపు 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లుగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ ను పాలరాయితో నిర్మించారు. ప్యాలెస్ గోపురం బంగారం పోతుతో ఉంటుంది. బ్రూనై ఇస్లామిక్ సంస్కృతి సంప్రదాయాలతో ఈ భవన నిర్మాణం ఉంటుంది. దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ నిర్మాణంలో పనిచేసిన కువాంచెవ్ ఈ ప్యాలెస్ లోపలి భాగాన్ని రూపొందించారు. ఇస్తానా నూరుల్ ఇమాన్ అంటే కాంతి, విశ్వాసం అనే అర్థం. ఈ ప్యాలెస్ లో భారీగా పచ్చిక, భారీ గాజు తలుపులు ఉంటాయి. దీంట్లో 1788 గదులు, 257 బాత్రూంలు, 5,000 మందికి ఆతిథ్యం ఇచ్చేలా బాంకెట్ హాల్ ఉన్నాయి. ఇంకా అతిపెద్ద పార్కింగ్ స్థలం, 200 ఎయిర్ కండిషన్డ్ స్టేబుల్, 5 స్విమ్మింగ్ పూల్స్, హెలీప్యాడ్, అద్భుతమైన మాస్క్ ఉన్నాయి. ఈ రాజభవనంలో మసీదు కూడా ఉంది. ఇందులో 1500 మందికి వసతి కల్పించవచ్చు. బ్రూనై సుల్తానుకు 7,000 లగ్జరీ కార్లున్నాయి. ఆ కార్లన్నీ ఈ ప్యాలెస్ లోనే ఉంటాయి. ఈ కార్ల విలువ $5 బిలియన్. ఇది భారత కరెన్సీలో 41,600 కోట్లు. ఈ ప్యాలెస్ విలువ సుమారు 11,600 కోట్లైతే ఇక బ్రూనై సుల్తాన్ మొత్తం ఆస్తుల విలువ 2.5 లక్షల కోట్లు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.